అరాచకాలు సృష్టించో అక్రమ కేసులు పెట్టో ఏదో రకంగా ఈ ఎన్నికల్లో మరి తన పైచేయి సాధించుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి అడుగడుగున ఈరోజు గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు అందులో భాగంగా మచిలీపట్నం మండలంలో కూడా మరి ఈ రోజు ఉన్నటువంటి పంచాయతీల్లో ఏకపక్షం చేసుకోవాలని వాటిని ఏకగ్రీవాలు చేసుకోవాలని అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టడం దౌర్జన్యాలు చేయడం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఈ రకంగా చేయాలని ప్రయత్నం చేశారు అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా మరి సమర్థవంతమైన నాయకత్వం పోటీకి రావడం జరిగింది కానీ పొట్లపాలెం పంచాయతీకి వచ్చేటప్పటికి అక్కడ బెదిరింపులు చేయడం భయంకరంగా వారి మీద స్థానిక మంత్రి గారే వేణు నాని గారు వాళ్ళని బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి దాని మీద ఎక్కడా కూడా పోటీ జరగకుండా చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా నిన్న మరి చివరి రోజు అక్కడ మలిశెట్టి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి మరి పంచాయతీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అతన్ని దారి కాసి అతను అక్కడి నుంచి ఎవరైతే అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి గాజుల నాగరాజు అనే వ్యక్తి అతని ఇంట్లోకి లాక్కెళ్ళిపోయి అక్కడ బండి కూడా అక్కడ రోడ్డు మీద పెట్టేసిపోవడం జరిగింది దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెళ్ళి మీరు చేస్తున్నది ఆ వ్యక్తిని బయటికి పంపించండి అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో దాన్ని ఏదో పెద్ద దౌర్జన్యం చేసినట్లుగా అలాగే వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తే నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా అక్కడ కానిస్టేబుల్ని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా వచ్చి లోపల నుండి పంపించండి అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి ఎవరు లేరని చెప్పి వచ్చేయడం జరిగింది కానీ నేను ఆ రోడ్లోకి వచ్చినటువంటి సందర్భంలో నేనేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేశానని చెప్పి అక్రమమైనటువంటి కేసుని మరి రిజిస్టర్ చేసినటువంటి సందర్భం చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది గతంలో చాలామంది రాజకీయాలు చేశారు మచిలీపట్నం నియోజకవర్గంలో కానీ స్థానిక మంత్రి పేర్ని నాన్నగారు మంత్రి అయిన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు కట్టడం అరాచకాలు చేయడం దౌర్జన్యాలు చేయడం గతంలో పేర్ని కృష్ణమూర్తి గారు వాళ్ళ తండ్రి గారు చేశారు రవిసింగ్ లక్ష్మణరావు గారు కూడా మరి ఎమ్మెల్యేగా పనిచేశారు వడ్డీ రంగారావు గారు పనిచేశారు అంబడి బ్రాహ్మణయ్య గారు పనిచేశారు నడుగుతు నరసింహరావు గారు అదేవిధంగా నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను కానీ ఏ రోజు కూడా ఇలాంటి వాతావరణం మచిలీపట్నంలో లేదు కానీ ఇవాళ ఈ రకంగా కేసులు కట్టించడం ప్రతిపక్షాన్ని అణిచేయాలి బీసీ నాయకత్వాన్ని అణిచేయాలనే విధంగా కార్యక్రమాలు చేయడం ఇవాళ చూస్తాం మా రాష్ట్రంలో కూడా అచ్చెన్నాయుడు గారి మీద ఫోన్ మాట్లాడాలని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు మరి అలాగే నేను ఆ రోడ్లోకి వెళ్ళానని చెప్పి నా మీద కేసు రిజిస్టర్ చేశారంటే మరి పోలీసు వారు కూడా పరిశీలన చేయాలి పోలీసుల సమక్షంలో అక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాన్ని వక్రీకరించే విధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మరి అధికారులు పరిగణలోకి తీసుకోవాలి దీని మీద మరొకసారి పునర్విచారణ చేసి న్యాయం చేయాలని చెప్పి కూడా పోలీసు అధికారులు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం.